అది కాదురా మామ, తనంటే నాకు కూడా ఇష్టమే, కానీ అది లవ్వో కాదో చెప్పలేకపోతున్నాను. ఆయనే ఈ లవ్ గేమ్ మనకు సెట్ అవ్వలేరా? కాను రే, తన పక్కనుంటే బాగుంటుంది అనిపిస్తుంది. తనతో మాట్లాడాలని, తన అల్లరి భరించాలని. కానీ నేను తన కమిట్మెంట్ ఇవ్వలేనురా. ఇప్పుడంటే చాలా హ్యాపీగా ఉన్నాం, రేపు ఇలాగే హ్యాపీగా ఉంటానని చెప్పడం తన ప్రయారిటీస్ మారచ్చు. ఇప్పుడు ఇచ్చే ఇంపార్టెన్స్ తర్వాత తనకు ఇవ్వలేకపోవచ్చు. గొడవపడి విడిపోయేదానికన్నా కలిసి ఉండడం హ్యాపీ కదరా. రియాజ్ సలీం భాయ్ నీకు ఫోన్ చేశాడంటగా, రేపు సాయంత్రం 5 గంటలకి, గుర్తుందిగా? గుర్తుంది భాయ్, సలీం భాయ్ చెప్పింది. రేపు సాయంత్రం 5 గంటలకి సిటీలో 5 బాంబ్లాస్ట్లు జరుగుతాయి. రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్, ఆర్కే బీచ్ మొత్తం 5 బాంబ్లాస్ట్లు జరుగుతాయి. రేపు ఈ టైం సిటీ మొత్తం అల్లకొల్లాలం అయిపోతాయి. రెడ్ అలర్ట్ ప్రకటిస్తారు. ఖుదాఫిజ్. ఖుదాఫిజ్. ఒక పసుపు ఏ వందరాడికి, ఏ మొరో ఎరుపు ఏ వందరా అంటే అమ్మాయితో అర్థమవుతుంది, అర్థం తెలుసుకెళ్ళరే. అమ్మాయి ఎవరంటే మీ సందు వెనకల్లా సరోజ. ఇడే పాలు ప్యాకెట్లదా? ఎప్పుడు మాతనే ఉంటావు కదా. అంటే నిన్న పాలు ప్యాకెట్ కొండకి వెళ్ళాను, నా వైపు అదోలా చూసింది. మెల్లగా ఉన్నా మేరా. మెల్లకుండా కాదు, నీకు కుళ్ళిరా. నిన్ను చూసి కుళ్ళి పడాలి మరి. అమ్మా హలో, 222 బస్ వెళ్ళిందా? ఇడిటి తెలగొన్నాడు. ఇప్పుడు వచ్చాడు తెలిసిపోతా. అరిస్మాయా, నువ్వేట ఇక్కడా? అది ఏలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి. పద నేనే వస్తాను. ఖాళీయే. నువ్వు వెళ్ళిపోయిన పని చూసుకున్న తర్వాత వస్తాను. పద నేనే వస్తాను, వెళ్దాం. నువ్వు వెళ్ళిపోయిన నేను తర్వాత వస్తాను. చెమటలు పడుతున్నాయి ఏంటరా? నడుచుకొచ్చాను. ఎండకాలం కూడా కాదు, నడుచుకొచ్చాను కదరా. హే బ్యాగ్ తీరా, మాట్లాడుకుందాం. బాబు డబ్బు ఉన్నట్టు ఏట్రా బాబు, ఎంత భయపడుతున్నావు? నా ఫోన్ వచ్చింది, తర్వాత కలుస్తాను బాబు. రే ఫోన్ రాలేదు కదరా. ముందే చెప్పాను కదరా నన్ను కలుకొద్దని. వెంకీ, 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 లేకు. రేపడు చనిపోయాడురా. ఏడదు, చంపేస్తా వెంకీ. వాడు ఇంక లేడురా. చిన్నప్పటి కలిసి ఉన్నారా వెంకీ? వెంకీ ప్లీజ్ రారే, నా కష్టాలు ఆవిడకి చెప్పుకోవాలరా. వెంకీ ప్లీజ్ రాడింగ్లేట్రా, నన్ను వదిలేసి వెళ్ళిపోయా కదరా. ఆడద్రా, ఆడద్రా, నన్ను వదిలేసి వెళ్ళిపోయా కదరా. రేపు నుంచి ఆవిడరా నాకు తోడు ఉంటారా వదల్లు. ఏ ఒక్కడి వదల్లు, నమ్మినోడు నాతో వస్తాడు, నమ్మని వాడు కొట్టుకుపోతాడు.